తులసి గద్దెమ్మలు గురించి అంటే తులసి కోటకు మనకు సంబంధించిన వీడియో మనకు వివరణ ఇప్పుడు ప్రస్తాంకైతే ఎవరికైనా కూడా తులసి కోట ఒకటి ఇంట్లో ఉండాలని విసులు పడతనైతే వాస్తుల మనకైతే వచ్చింది కానీ ఇట్లా స్టాండ్ పెట్టి చేస్తే ఇది నెంబర్ 1 ఉంటది ఎవరికైనా కూడా ఎందుకంటే గద్దెలు కట్టి చేయొద్దు వాస్తు నిర్మాణ సంబంధించింది ఎవరికైనా కూడా తూర్పు ఆగ్నేయలో మనం పెట్టుకుంటే సిరి సంపదలు ధనమొత్తం శాస్త్రం చెప్పింది ఆ విధంగానే కింద తలకుంట దేన్ తలకుంట గద్దెలు కట్టుకొని ఇట్లుంటే మంచిది శాస్త్రం చెప్తాంది మనకు ఎవలకి ఇంటికైనా గుమ్మానికి మనకు కుడిసాడు ఇంట్లో ఉండిపోతే కుడిసాడు తులసి గద్ద ఉండే ఉంటే తులసి కోట ఉండంటే నెంబర్ 1 అయితే ఉంటది సిరి సంపదలు బాగోతా ఉంటది నెంబర్ 1 ధనయోగం ఉంటది ఇట్లా తులసి గద్దె కోసం మనం తీయడం జరుగుతుంది ఎవలకైనా కూడా తులసి కోటలు గట్టు ఉండాలి ఇంటికి చాలా మంది భూమి తలిగిచ్చి పెట్టడం వల్ల అది అన్ఫిట్ అయితే ఉంటది ఉత్తరం కూడా తలుగు అటు కూడా పెట్టుకోవద్దు ఈశ్వరుడికి గల్వకేంద్రంగా కూడా మన గల్వకేంద్రంగా కొందరు పెడతారు అది కూడా పెడితే ఏంటంటే పిలాన సదుల మీద ఎఫెక్ట్ పడతారు సదు రాదు కొందరు ఈశాన్యం అని చెప్తారు ఈశాన్యంలో గద్దెలు గట్టి కడతారు అది భూమి నుండి అక్కపై లెక్క శివలింగం లెక్క వస్తుంది కాబట్టి అది అన్ఫిట్ అని శాతం చెప్పింది పిలాన్లు మంచిగా సదువుల ఫాస్ట్ కావాలి భర్త కూడా మంచిగా మాటినాలంటే ఇక నెంబర్ 1 ఉన్నది మన తులసి కోట ఇక్కడ ఈ తులసి కోట ఇట్లా ఉండడం గొప్ప ఐశ్వర్యం తీసుకొస్తుందని శాతం చెప్పింది ఆ విధంగానే మనకు నెంబర్ 1 శాతం చెప్పింది ఈ తులసి కోట ఏంటంటే వెసులు పడతా వచ్చింది ఇవి కుండీలలో పెట్టుకోవాలి కానీ ఇక్కడ తులసి గద్దె మేలిపాటంట ఒక కింటన్ వదలన్నది ఇది ఈ దీంతో సలాద్ తోటి మన రాడు స్టెయిన్లెస్ స్టీల్ తోటి చేసుకొని దీని మీద గద్దె పెట్టుకోవాలి ఎవరైనా ఒక అభివృద్ధి అనేది శాస్త్రం ఉన్నది ఈ విధంగా చూసైనా కూడా గీత తయారు చేసుకోవాలి ఏదో పెట్టిన కదా అని ఓ సిమెంట్ తోటి గద్దెలు కట్టి కట్టిలో మీ ఇంటికి రెండో కొడుకు కానీ పెద్ద కొడుకు కానీ తండ్రి కానీ ఎవరైనా ఈనరు వాళ్ళకి అభివృద్ధి కాదు గిట్లు ఉండి మనం చేసుకుంటే ఈ పూజ చేసినప్పుడల్లా ఇవి తెంపుతుంటే బాగా పెద్దగా అయితే మరి ఎవరికైనా కూడా ఇవి తెంపుకుంటే ఇది ఇట్లా బాగా డెవలప్మెంట్ అవుతుంది శాతం చెప్పింది ఈ విధంగా ఉంటే నెంబర్ 1 తులసి కోట అనేది గిట్లు ఉండాలని శాతం చెప్తాను తులసి కోటలు అనేటి ఎప్పుడైనా తూర్పు రోడ్డు ఉన్నప్పుడు దక్షిణాగ్నేయంలో పెట్టుకోవాల్సిందే శుక్రస్థానంలో మనం పెట్టుకోవాల్సిందే దీపం పెట్టుకుంటే శుక్రుడు పొగి పెట్టాడు దీపం పెట్టడం వల్ల యాక్టివేషన్ అయితే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం ఇది ఈశాన్యం గల్వకేంద్రంగా ఈ గల్వకేంద్రంగా ఎట్టి పరిస్థితుల్లో మనకు పెట్టద్దు పెడితే ప్రాబ్లం అయ్యే అవకాశాలు చాలా మంది ఏంటంటే కాంపౌండ్ కట్టుకొని ఈశాన్య పశ్చిమ రోడ్డు దక్షిణ రోడ్డు పడమర రెండు ఈశాన్యంలో ఆ తులసి గద్దెని అక్కడ పెట్టుకోవడం వల్ల ఆర్థిక నష్టాలు తప్ప పురుషులు నా కొడుకు నా మాటినద్దు నా మొగుడు తిట్టాలంటే గల్వకేంద్రంగా పెట్టుకోవాలి మాకు అభ్యంతరం లేదు గిట్ల బాగుపడాలంటే తూర్పు దక్షిణాగ్నేయంలో పెట్టుకుంటే మీరు ఐశ్వర్యం అభివృద్ధి అయితే ఉంటుంది నెంబర్ 1 ఉంటుంది తులసి కోట వివరణ మొత్తం ఇవ్వడం జరిగింది మీకు నచ్చితే సర్ఫే చేయాలి గంట బిల్లు కొడితే మా వీడియోలో వచ్చేస్తా ఉంటాయి రైట్ ఎవరికైనా కూడా తులసి గద్దెలు ఉండాలి ఇప్పటి మా అంజన వాస్తవంలో తులసి గడ్డ ఒక వెసులు పడతానంత మాకు వచ్చింది కానీ ఏం చేసి శివలింగం లెక్క దీన్ని తలిగించి పెట్టింది దీనిలో పురుషుడు దీపాలు పెట్టాడు గర్వకేంద్రంగా నల్లబొంది ఉంటే ఆ గర్భశాస్త్రం ప్రకారం గరుడ స్తంభాలు పెడతాం మంచిది ఈ గర్వకేంద్రంగా పెట్టి ఇవ్వలేనా కొడుకు ఉన్నారు కొడుకులు భర్త అసలు ఉన్నాడు వాళ్ళతో పంచాయి పెట్టుకోవాలి నా మొగుడు నా మాటినద్దు నా కొడుకు చదువుల అన్ఫిట్ కావాలంటే పెట్టుకోవాలి ఇది మంచిగా నా కొడుకు మంచి చదువులు రావాలి భర్త మంచిగా ఉండాలంటే ఇటువంటి తీసేసుకోవాల్సిందే మనం ఇది దక్షిణాకనే పెట్టుకుంటాం ఇది కిటి పూర్తిగా పెట్టుకుంటాం అదేనా స్టాండ్ పెట్టుకొని పెడితే అది అభివృద్ధి అవుతాటది ఇంటికి ఆక్సిజన్ వస్తాటది ఐష్ పెరుగుతాటది విషవాయువులు ఇట్లా రాకుండా ఉంటుంది వచ్చినా కూడా ఇది అరించే శక్తి ఉంటుంది దీనికి ఇది ఆక్సిజన్ సంబంధించిన శక్తి ఇది ఇది ఎట్టి పరిస్థితులు దగ్గర ఎట్టి పరిస్థితుల ఈ దీపం ముట్టే స్త్రీలే కాబట్టి గల్వకేంద్రం ఎట్టి పరిస్థితులు పెట్టుకోవద్దు పెట్టుకుంటే మనకు ప్రాబ్లం అవుతుందని గంట పదని చెప్తాను వీడియోలలో ఎట్టి పరిస్థితుల ఈ ఇంటికి గల్వకేంద్రం ఉంటే పురుషుడోగ్యులు కాడు అన్ఫిట్ అవుతాటది బయట సోకులు బాగుంటుంటది ఇంట్లోకి రాగా నేను చెప్తున్నాడు నువ్వు నాకు చెప్తాను భార్య భర్తలు మెత్త తనుకున్న కేసులు అయితే ఉంటుంది గొడవే అవకాశాలు అయ్యి కొడుకు డబ్బు ఎత్తుకోపోవడం కూడా కారణం వినకపోవడం కారణం కూడా ఇదే చదువుల బద్మాష్ కాలయ్యి చదువు సంధ్య లేకుండా బండ్లు కావాలి కొడుకులు చదవద్దు బండ్ల మీద పోయి హైడ్రేట్లు కావాలంటే దీంట్లో కట్టుకోవాలి మాకు అభ్యంతరం ఈ వీడియో చూసారా మరి ఈ గల్ తీసేసుకొని మళ్ళీ దీన్ని మీకు గద్దె కడతాం స్టాండ్ పెట్టి పెడతాం నెంబర్ 1 ఉంటుంది అసలు పెట్టుకున్నాం ఎట్టి పాత్ర గల్వకేంద్రం ఎవరైనా కూడా ఇక్కడ నుండి ఇటు ఇటు అసలే పెట్టద్దు ఇక ఇటు ఆ తులసి గద్దె అక్కండి ఇక్కడ పెడతారు మనోడు మనం ఎందుకంటే ఉత్తర విషయంలో లక్ష్యం వస్తుంది నాకు అని పెడితే అది బిడ్డల విషయంలో కొడుకు విషయంలో అన్ని అన్ఫిట్ అవుతుంది కాబట్టి తులసి గద్దెలు కూడా శాఖ ప్రకారంగా ఖచ్చితంగా ఉంటేనే మంచి ఫలితాలు దర్శాగ్నం పెట్టుకోవాలి దాని కింద నీళ్లు పోవాలి
పోతే మంచి అవకాశాలు ఎక్కువనే కాబట్టి చెప్తాను. ఎవ్వల ఇంటికైనా కూడా గల్వకేంద్రంగా స్టేట్ గా పెట్టుకుంటారు. ఇక నా మొగడు తిట్టాలా కొట్టాలంటే ఇక ఇది పెట్టుకోవాలి మాకు అభ్యంతరం లేదు. వాసుపాత్ర ప్రకారం ఏంటంటే ఇవి తుడిచి కదా ఆక్సిజన్ ఇస్తుంది, మనిషికి మంచి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది ఉంటుంది. ఈ భూమిటికి తలిగిచ్చి పెట్టిందంటే శివలింగంలో ఎక్కువ వస్తుంటే గరుడ స్తంభం, దేవుని గుళ్ళకు గరుడ స్తంభాలు పెడతారు అది ఉండాలి. ఈ ఇంటికి ఎక్కడ ఎత్తు ఎత్తు పెట్టుకుంటే వదను అయినట్టే పురుషుడు ఒగ్గురు కాదు తిన పురుషుడు దీపం పెట్టక ఎక్కడ ఇవ్వాలైతే ఇంతవరకు అయితే మేము చూడలేదు. పెట్టాలి కూడా వాళ్ళు తూర్పు గద్దె మీద కట్టి ఈ తులసికి పెడతారు. అట్లా పెట్టద్దు, ఓన్లీ స్టాండ్ పెట్టాలి, దానిలో నీళ్లు పోవాలి. ఇక్కడ పెడితే గల్వకేంద్రంగా ఉండటం మొగుడు కొడుకులు బిడ్డ ఎవరున్నారు వీళ్ళు, రాక్షస లక్షణాలు వస్తా ఉంటాయి. అది మంచిదే, ఇంటికి ఒక ఆక్సిజన్ వస్తా ఉంటది, మంచి గాడిపోతాంటే బిషప్ ఇంటికి రాదు, అభివృద్ధి అవుతా ఉంటది. చాలా మంది చెప్తారు ఇటువంటి నిషేధించబడ్డాయి, నిషేధించవలసిందే మనకి. కాబట్టి కొంచెం గల్వకు పాకుండా పక్క కొలిగి పెట్టుకుని స్టాండ్ పెట్టుకుని నీళ్లు పెట్టట్టు ఉంటే నెంబర్ వన్ అని చెప్తాను, ఇది నిషేధం. ఎవరికైనా కూడా తులసి గద్దె గల్వకేంద్రంగా ఎవరైనా పెట్టుకుంటారో అట్లా పెట్టుకుంటే తప్పైతే ఉంటది. ఇట్లా స్టాండ్ పెట్టుకోవాలి, పెట్టుకునేది ఏదో దక్షిణాగ్నేయంలో మనం పెట్టుకుంటే మంచి అయితే ఉంటుంది. వాసు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏదైనా కూడా ఇంటికి ఎదురుగా ఉండకూడదు ఎవరికైనా కూడా. ఇదైతే తులసి గద్దె కరెక్ట్ పొజిషన్లో ఉండదు మనకు, దీన్ని పక్క జరుపుతాం. దీన్ని ఇప్పుడు గద్దె తీసినాం కాబట్టి తీసి పక్క పెడతా ఉంటాం. ఎవరికైనా కూడా గల్వకేంద్రంగా ఉంటే పురుషుడు ఒగ్గిడు కాదు, సమస్య అయితే ఉంటుంది గల్వకేంద్రం కంటే. ఇట్లా ఇట్లా స్ట్రేట్గా గల్వకేంద్రం ఉండదు. ఈ పురుషుని చూసే మనం మూరవాళ్ళ మీరు ఎందుకంటే భర్తలు వినరు, వీళ్ళు కలిసి రాకుండా ఉండాలి. నా మొగడు తిట్టిన మంచిది గిట్టే ఉండాలంటే పెట్టుకోవాలి మాకు అభ్యంతరుడు. కాబట్టి ఇట్లా స్టాండ్కి ఇట్లా పెట్టుకొని ఇప్పుడే పక్కన చెప్తాం వీళ్ళకు, వీళ్ళు బాగుపడాలి, పిల్లల పిల్లలు బాగుపడాలంటే మనం ఇప్పుడే చెప్తాను చూడు. ఇప్పుడు మనం దీన్ని చెప్తాను, ఇప్పుడు ఇప్పుడైతే జరిపిన తులసి కోట అంటే గిట్లా కట్టుకోవాలని చెప్తాను. ఓ గద్దెలు కడతారు, కట్టిదా మీరు పెడతా బుడ్రాయి లేకుంటే అఖేర రాకుండా అవుతాడు. ఇప్పుడైతే ఇది ఒక దాదాపు అరవడ్డ పెట్టిన వద్దనేది దెబ్బలేకపోయాను. ఇట్లా స్టాండ్ పెట్టుకొని పెట్టుకుంటే మీ ఇంట్లో పిల్లలకి పిల్లలు బాగుపడతాడు, నెంబర్ వన్ కంటే అభివృద్ధి అయితే జరుగుతాడు. ఇట్లా ఎవరైనా చూసైనా ఒక స్టాండ్ తెచ్చుకొని ఇట్లా ప్లాస్టిక్ అని తెచ్చుకోండి, స్టీల్ అయినా పెట్టుకోండి, స్టెయిన్లెస్ స్టీల్స్ అయినా ఇంపదైనా పెట్టుకొని చేసుకుంటే మీరు బాగుపడతారు సాధన చెప్పాలి నెంబర్. మీరైతే చూసింది కదా తులసి కోట అని మంచిగా నిమ్మలని చూడండి. కింద స్టాండ్ డిమాండ్లో ఇటైనా పెట్టుకోవాలి, నెంబర్ వన్ ఉంటుంటుంది. తులసి కోట ఉంటే ఇంటికి ఆక్సిజన్ ఎత్తు ఉంటుంది, ఐసు పెరుగుతుంటుంది, మంచి ధనాభివృద్ధి జరుగుతుంటుంది. గల్వకేంద్రంగా ఉండద్దు అది. ఇక ఇప్పుడు తీసేసినాం, పక్కవి పెట్టినాం, గట్ల పెట్టుకోవాలి. మీకు నచ్చిన సర్ఫేలు గంట బెల్చి కొడితే మా వీడియోలు వస్తుంటాయి. తులసి కోట కోసం గట్టు ఉండాలి. కొందరిగా పెడతారు, ఈశాన ముగుల కదా భగవంతుడు కదా అక్కడ రాకుండా అయితే మనం అది పెట్టుకోవద్దు నెంబర్ వన్. మళ్ళీ ఇక్కడ ఒకటి ఇల్లు, ఇల్లంతా మంచి ఉంటుంది. మన గ్రామదేవత భూగ్రహ లాభాలు అని వస్తుంటుంది, మనవిషయం తల సంబంధించిన వస్తుంటుంది. ఇక్కడ భూమాత సంబంధించిన తులసి కోట ఉన్నది ఇక్కడ వాస్తవంగా. ఓకే ఇంటికి ద్వారం కుదురుగా ఈ తులసి గుమ్మం కేద్రంగా ఉండద్దని శాస్త్రం చెప్పింది. భూగ్రహ లాభాలు మనకు సమస్యలు ఇది. దీంతో ఏంటంటే ఇది దక్షిణాగ్నేయం ఉండాలి వాస్తాత్రం చెప్తాను. ఇక్కడ కూడా ఎవరికైనా కోట గల్వకేంద్రంగా చాలా మంది పెడతారు. అగమశాస్త్ర ప్రకారం గడ స్తంభాలు పెట్టామని చెప్తాను, గంట పదన ఇంట్లో మా అంజనం చెప్తాంది. మనవిష తల సంబంధించింది గ్రామదేవత దోషం అనుతుంది. ఈ గ్రామదేవత దోషం అంటే ఉప్పలమ పోషం మైషం బలంతోటి ఇదొక భాగం వచ్చింది మనకు. దేవుని గదులు తప్పే వస్తాయి, తులసి కోటలు తప్పే వస్తాయి, ఉప్పల మగ్గులు తప్పొస్తాయి గ్రామదేవతల. ఎందుకంటే గల్వకేంద్రం దోషం అన్నప్పుడు ఇదొక భాగం. ఎవరికైనా ఇట్లా ఇట్లా గద్దెలు కట్టి కట్టినకో కొడుకుని చూసాం మురవాలే. ఈ మొగలు పెట్టరు, ఆడవాళ్ళకు భయపట్టిస్తారు మొగలు. ఈసారి ఇలా కొడుకులు ఎవరైనా కూడా ఇక దీంట్లో ఇది దీన్ని తీసేసి దక్షిణాగ్నేయం పెట్టుకోవచ్చు మనం. ఇంకో ఇక్కడ పెట్టుకొని స్టాండ్ పెట్టండి దక్షిణాగ్నేయం దగ్గర. ఒక స్టాండ్ తెచ్చి ఆ గద్దెని తీసేసి స్టాండ్ పెట్టుకోవాలి. మా వీడియోలు అన్ని తిత్తాను. ఇప్పుడు ఉప్పలమ్మ అది తులసి కోటల కోసానికి 100% ఇస్తాను. గల్వకేంద్రం ఉంటే మగవాళ్ళు అక్కడ రాకుంటే తంటారు, వాళ్ళ బుద్ధి కూడా మంచిగుంటుంది, సమస్య తట్టుది. ఇది స్టాండ్ పెట్టుకుంటే పెట్టుకోండి సార్, నెంబర్ వన్ తట్టుది. ఈ చెట్లు సేమలు ఉండదు, మానవుల మీద పడతా ఉంటుంది, ఇది మీ సంతానం మీద పడతా ఉంటుంది. ఈ గద్దె కూడా ఉండదు మనకి.
ఇది ఎప్పుడైతే నచ్చితే సర్ఫే చేయాలి గడ్డ బిల్లు కొట్టుకుంటే మన వీడియోలో తంటాయి ఎప్పుడైనా కూడా ఈ తులసి గోడ కుబేర ముగ్గు కూడా ఉన్నది ఇక్కడ గడ్డ భూమాతది లక్ష్మీ స్థానం సంబంధించింది జ్యోతిష్యులే కానీ ఎవరైనా కూడా గర్భకేంద్రంగా ఉండొచ్చు అని శాస్త్ర ప్రకారంగా అంజన వాసులే మాకు వచ్చిన కొలిచనేది సమానంగా ఉండాలి ఇంటికి నాలుగు కొలతలతోటి ఎత్తు భూమటం ఉండాలి ఎక్కడ ఎత్తులు ఉండద్దు ఈ జ్యోతిష్యులే కానీ ఎవరికైనా చెప్తారు తప్పు దాన్ని నిరూపణ చేయాల్సి వస్తుంది వీళ్ళ కొడుకు అన్ఫిట్ అవుతాడు మన వాళ్ళు కూడా అన్ఫిట్ అవుతాడు అంతే కదా సార్ చెప్తున్నారు సార్ ఒక్కసారి రివర్స్ అవుతాడు వస్తాను లేదా కాబట్టి ఇది పెట్టుకోండి అది యాక్సిడెంట్ అయితే ఇంట్లో విషమైన రావు ఆరోగ్యం మనకు మంచిగా ఉంటాడు ఇదే కట్టుకుంటూ గర్వకి లేకుండా పక్కకు దక్షిణాకలే పెట్టుకొని నీళ్లు పెడతాడు పెట్టుకొని నిమ్మరం పడుతుంది ఎక్సలెంట్ ఈ మన వాళ్ళు కూడా కొడుకులే కానీ నిమ్మరం అయితే అంటారు వాళ్ళు డెవలప్మెంట్ అవుతుంది సార్ ఇది ఉప్పలమ్మ గుళ్ళు అంటే మనకు గ్రామదేవత దోషం ఉన్నప్పుడు దేవతలు వస్తాను ఉప్పలమ్మ మైసమ్మ పోషములు వస్తాయి తులసి గద్దెలు వస్తాయి ఇది మాత్రం గద్దెగా ఇది పెట్టుకోవడం మంచిగానే ఓకే స్టాండ్ మీదనే పెట్టాలి ఎక్కడ పెట్టిండు గల్వకేంద్రంలో పెట్టిండు ఇది దీనిలా కొడుకుని చూసాము వాళ్ళ మనం ఇట్లాంటి పెద్ద దగ్గర కొడుకు ఇంత అండ చెప్పట్టు ఏమన్నా లొల్లి చెప్తాడా గర్వం బాగైతే సార్ అంటే బుద్ధిమంతులు కావా ఇంకా నయం నీళ్లు పోతాయి కాబట్టి కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంటది ఒక్కడే కాబట్టి గర్వం పెంచుతారు రేపు పొద్దున మారని చెప్తారు నాకు సెల్ ఫోన్లు కావాలి అది కావాలి లొల్లి చెప్తాడు బండి పోతా ఈ బండి కావాలి సైకిల్ కావాలని తొక్కుతో బాబు మంచిగా బుద్ధులేస్తారు అటు కసడి బుద్ధులు వస్తాయి కాబట్టి ఇది ఏంటంటే ఈ గర్వం లేకుండా పక్కకు పెట్టాలి ఎక్సలెంట్ అక్కడ ఉప్పలమ్మ గుంటే దాని పక్కకు తులసికోట ఉండని యాక్సిడెంట్ ఇస్తాడు నెంబర్ వన్ ఇంట్లోకి పోతాటది విష ప్రయోగాలు రావు ఎక్కడైనా దాడుపు విషం పై పట్టినా కూడా ఈ యాక్సిడెంట్ ఇది ఆక్సిజన్ అవుతుంది ఇది బెసులు పాడుతాను మా వాసులు వచ్చింది ఇది పెట్టుకుంటే నెంబర్ వన్ అవుతుంది అక్కడ పిచ్చి పిచ్చి చెట్లు పెట్టద్దు అని చెప్తాను ఆక్సిజన్ వచ్చే చెట్లు పెట్టాలి మనకు అంటే సైంటిఫిక్ గా వచ్చే చెట్లు ఉన్నాయి వేరే అది బాగా యాక్సిజన్ ఇస్తాట అవి అది పెట్టుకోవచ్చు మనం ఇక్కడ గ్రిల్ వేసి పెట్టుకోండి సార్ ఇక్కడ కింద పడదు అది కింద పడితే కోతులు వచ్చి పెడితే పట్టుకుని పోతారు గర్వం లేకుండా పెట్టుకుంటే నెంబర్ వన్ అవుతుంది ఇట్లా పెట్టుకోమని చెప్తాను రోజు చెప్తారు ఇక చాలా మంది ఈశ్వరం ఉండదు అది ఉండదు అని తూర్పు లాగేలు ఉంటే ధనలాభం అవుతుంది నెంబర్ వన్ అవుతుంది పొజిషన్ దానికి తిరుగులేదు గర్భకి ఎదురుకుంటేనే మా సమస్యలు ఉంటుంది ఇది డ్రిల్ వేసేదాకా ఇప్పుడు అక్కడ పెట్టుకోమంటారా కింద పెట్టుకోండి కింద పెట్టుకోండి అటు ఎదురు గొప్పది అంతే అంటే ఎప్పుడైనా కూడా గిట్లు ఉండయి మా వీడియోలలో తులసి గద్దెల కోసం ప్రత్యేకంగా విడిదిస్తాను నేను చెప్పినట్టు చేసుకుంటే మీరు అభివృద్ధి అవుతాడు నేను పెడతా గట్టి పెడతా గట్టి అంటారు ఎందులో ఉంటారు కదా ప్రాక్టికల్ గా ఇప్పుడు వీళ్ళకి చెప్పిండు కదా వీళ్ళ కొడుకు విషయం అంటే పతొక్కల వీడియోలు పెట్టినాం మేము చూడండి సర్ఫేజ్ గడ్డ బిల్లు కొడితే మా తులసి కూటమి గురించి వస్తాయి